గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగా జరుపుకున్నారా దీపావళి? నేను కూడా ఇక్కడ జరుపుకున్నా తమ్ముళ్ళతో. లెట్స్ గో. దిస్ ఈజ్ అవర్ రూమ్, 205 షూట్ రూమ్. అది వెయిట్ వెయిట్ వెల్కమ్. చూసారుగా, ఇది తెలుసు కదా, ఆటోస్ డ్రింక్ సిన్స్ 1999. ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి అమలాపురంలో, మీ ముందేమో ఇక్కడ హాసన్లో. సో ఇది అమలాపురం దగ్గర నుంచి ఇడు మనోడు వైభవ్, వాళ్ళ ఫ్రెండ్ పేరు గోవింద, వాడు కూడా డాక్టరే. సో ఇద్దరు కలిపి నిన్న నన్ను ఇండియా రైడ్ వేస్తున్నావు తీసుకున్నా అని చెప్పి వాడి దగ్గర ఉన్న బాటిల్ ఇచ్చేశాడు. నేను ఇప్పుడు సిద్ధ ఆగి వాడికి ఇచ్చేస్తాను మళ్ళీ. వాడు మండపేట దగ్గర నుంచి బెంగళూరు హాసన్ దగ్గర తెప్పించుకున్నాడంట, వాడి ఫేవరెట్ డ్రింక్ అంట. అండ్ ఇది వరల్డ్ వార్ వచ్చినప్పుడు కూడా అన్ని కోకాకోలా, పెప్సీ అన్ని కంపెనీస్ క్లోజ్ చేసేసిన, బ్రిటిష్ వాళ్ళకి మాత్రం ఆటోస్ డ్రింక్ అనేది బాగా ఇష్టం అంట. సో దట్స్ వై అన్ని కంపెనీస్ ఆపేసిన, ఆటోస్ని మాత్రం వాళ్ళు ఆపలేదంట ఆ వరల్డ్ వార్ టైంలో కూడా. సో ఫస్ట్లో ఎవరు తాగలేదంట, ఏంది ఇది ఓపెన్ చేయగానే బుస్ అని పొంగుతుంది, అమ్మో ఏ మందులు ఉన్నాయి మేము తాగొద్దు అని చెప్పి అనుకున్నారంట. సో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు తాగి, ఇది లోకల్గా ఫ్రూట్స్తో తయారు చేసిన డ్రింక్ అంట, కోకాకోలా లాగా ఫ్లేవర్స్తో కాదు. సో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు తాగారో మన వాళ్ళు కూడా తాగడం మొదలెట్టారంట సిన్స్ 1999. అప్పటి నుంచి తాగుతూనే ఉన్నారు. దిస్ ఈజ్ ఫేవరెట్ అన్నా, ఒకసారి నువ్వు తాగన్నా అని చెప్పి. నేను నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడు తాగినట్టు గుర్తు నాకు. మా వైభవ్ ఎట్లా పెట్టేవాళ్ళో తెలియక ఈ ఆయుర్వేదం డబ్బాల్లో పెట్టించాడు. ఇది ఆవకాయ పచ్చడి, ఇది చికెన్ పచ్చడి, ఇది ఇంకో పచ్చడి, ఇదేమో కారపొడి, ఇవన్నీ పెట్టించాడు. మరి కాళ్ళ నొప్పులు బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. ఇంత లక్కీ అంటే ఇదే మేము దిగిన రామా హోటల్ 3-స్టార్, అండ్ పక్కనే పెట్రోల్ బంక్, పక్కనే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. ఓ ఏ ఊరికి వెళ్ళినా గూగుల్ తల్లి ఈ షార్ట్ కట్లు చెప్తుంది. మాకు వద్దమ్మా తల్లి ఈ షార్ట్ కట్లు అన్నా కూడా వినట్లా. ఈ రోడ్లలో ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? రైట్ నౌ వీఆర్ గోయింగ్ మైసూర్ 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 రాజా వడియార్. ఓ లెఫ్టా మైసూర్ ప్యాలెస్కి వెళ్ళేది ఇలాంటి రోడ్లో నుంచా? అదే కదా హైవే, అదే చెప్పాడు మా తమ్ముడు వైభవ్, ఇట్లా లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇదే హైవే. ఆ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. ఇక్కడ మామూలుగా కాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ విపచ్చంగా ఉన్నారు. మన డైరెక్ట్ తెలుగు సాంగ్స్ ప్లే చేస్తున్నారు. ఎక్కడ గోవాలో ఒక చోట విన్నాను, అండ్ మళ్ళీ ఇక్కడ వింటున్నా. డైరెక్ట్ డబ్బింగ్ కూడా కాదు, తెలుగు సాంగ్స్. సూర్య వర్ష సూర్యలో చేశాడు సాంగ్. అసలు ఎంత పిచ్చా సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళు అబ్బా, వాళ్ళకు ఉండే పిచ్చి వాళ్ళ క్రేజే వేరు. మేము అసలు వినగానే షాక్ అయ్యాము, చాలా రోజుల తర్వాత తెలుగు పాట అంటే డైలీ మేము వింటాం కానీ వీళ్ళు వింటున్నారు, అది షాక్ అయ్యింది. సో అక్కడ దాకా అంటే ఇదే మబ్బు పట్టేసింది. అప్పటే భలే ఉంది మైసూర్ రూట్, బట్ రోడ్ అక్కడక్కడ కట్ అయిపోయి ఇలా ఇలా వస్తుంది. అంటే ఇటువైపు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇటు వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఇటు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అటు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే కొంచెం రోడ్ బాగుంది,
మా తమ్ముడు వాళ్ళైతే మైసూర్లో హనుమంతప్ప బిర్యానీ అంట, చాలా అంటే చాలా ఫేమస్ అంట. ఇలా ముక్కలా పట్టుకుంటే మటన్ది అలా కింద జారిపోతూ ఉంటుంది అంట. అంత ఎలా చెప్పాలి అది, అంత లేత లేతగా అలా వండి ఇస్తాడంట. అండ్ ఆ బిర్యానీ కోసమే ఇక్కడ నుంచి వాళ్ళ కాలేజీలో గర్ల్స్ బాయ్స్ అందరూ బైక్లు వేసుకొని మరి అలా బైక్ రైడ్ వెళ్ళినట్లు ఉంటుంది. అండ్ అలా అలానే అది బిర్యానీ కూడా తిన్నట్లు ఉంటుంది అని ఆ బిర్యానీ కూడా తినేసి ఒక సినిమా చూసేసి వస్తారంట వాళ్ళందరూ. అది సండే టైమ్స్లో అలా. బట్ అంత ఫేమస్ అంట అసలు ఇక్కడ మైసూర్లో. ఇప్పుడు మేము వెళ్ళా కన్ఫామ్గా తినాలి. అండ్ ఇప్పుడు టైం అంటే తెలియదు. అండ్ చూసి ఇది చాలా దగ్గర, ఆసన్ దగ్గర నుంచి మాకు ఎగ్జాక్ట్గా 113 చూపించింది గూగుల్ తల్లి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంక ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 50-60 ఉంటుంది అనుకుంటా. అంతా వన్ వే రోడ్డు. సో కొంచెం మెల్లగా వెళ్ళాలి, తప్పదు. సరే వెళ్ళి టైం ఉంటే కనుక నేను ఇప్పుడు మైసూర్ చూసింది అంటే ఆల్రెడీ ఒకసారి మైసూర్కి వచ్చా ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి అలా కార్లో వచ్చాము. సో లోపలికి వెళ్ళి ప్యాలెస్ మొత్తం చూసాము. ఓ ఈ కార్లు వాళ్ళతో ఇదే ప్రాబ్లం. అక్కడ దాకా వెళ్ళి సడన్ బ్రేక్ వేస్తున్నారు. వెనకాల వచ్చే వాళ్ళకేమో బ్రేక్ పడదు కదా, వాళ్ళకి పడినట్లు. సో లాస్ట్ టైం వచ్చాము మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళాము. కెమెరాస్ నాట్ అలౌడ్ అండ్ పర్టికులర్లీ ఇలాంటి గోప్రోస్ అయితే అస్సలు నాట్ అలౌడ్. ఏం మరి అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. ఈ బస్సులు ఇక్కడ చూడడానికి ఎర్ర బస్సుల్లో కనపడతాయి కానీ పుచ్చ స్పీడ్, అసలు మామూలు స్పీడ్ కాదు కేఎస్ఆర్టీసీ. లాస్ట్ టైం ఒకసారి వైభవగాన్ని హాస్టల్లో చూడడానికి వచ్చానమాట. అమ్మమ్మమ్మమ్మ మామూలు స్పీడ్ కాదు, అసలు భయం వేస్తుంది చెప్పాలంటే. అంత స్పీడ్తో వెళ్తారు ఇక్కడ బస్సులు కూడా. అప్పుడు ఆ హనుమంతప్ప బిర్యానీ తినేసి ప్యాలెస్ ఈవినింగ్ టైంలో లైటింగ్ వేస్తారు, ఒకసారి అది ఒకటి చూడాలి. టైం ఉంటే ఓకే వెళ్ళచ్చు అని కొంచెం వెళ్ళచ్చు అనిపిస్తే కనుక నేను అప్పుడు మైసూర్ జూకి వెళ్తా. మైసూర్లో జూ ఉంటుంది, లాస్ట్ టైం వెళ్ళాను. అసలు తిరగడానికి కూడా టైం సరిపో, అసలు అది మొత్తం పర్టికులర్గా దిగి తిరిగి అదంతా తిరగాలంటే కనుక కన్ఫామ్గా అది 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ నడవాలి ఆ జూ అంతా. అంత పెద్ద జూ అసలు మన ఇండియాలోనే. దాంట్లో ఉండే యానిమల్స్ కానీ మొత్తం అక్కడ మెయింటెనెన్స్ కానీ మొత్తం అక్కడ మైసూర్ ప్యాలెస్లో ఉన్న రాజా ఒడియార్స్ ఉంటారు, వాళ్ళని ఒడియార్స్ అంటారు. అంటే మనకి ఇక్కడ రాజులు అని ఎలా అంటారో వాళ్ళని ఒడియార్స్ అంటారు. ఆ రాజా ఒడియార్స్ యానిమల్స్ అన్నిటికీ డొనేషన్ అనమాట. అది లైఫ్ లాంగ్ ప్రతినంత కాలం వాళ్ళ ప్యాలెస్లో నుంచి మనీ వస్తూనే ఉంటుంది వాటి కోసం ఫుడ్. లక్కీ యానిమల్స్ ఏంటంటే ఈ మైసూర్ జూలో ఉండటమే లక్కీ యానిమల్స్. డైలీ ఫుడ్. నేనైతే లాస్ట్ టైము చూశాను పులికి అనుకుంటా, ఆల్మోస్ట్ ఒక మేక డొక్క ఎంత ఉంది అది వేస్తున్నాడు. దానికోసం అది ఎగబడిపోయి రక్తంతోనే. కానీ ఈ యానిమల్స్ ఏంటబ్బా, అసలు ఉప్పు కారం మసాలా లేకుండా అంత టేస్టీగా ఎగబడిపోతుంటే. ఓ మా వెనకాల బస్సుడు నిన్న కాలే ఉన్నాడు, మిర్రర్లో కనపడుతుందా. అసలు అమ్మమ్మమ్మ ఏమన్నా స్పీడ్ అసలాడు. అది తెలిసి వీళ్ళు ఎక్స్ప్రెస్ అనుకుంటుంది. బాబా ఏమన్నా స్పీడా. ఇక్కడ హాసన్లో సాంబార్ ఇడ్లీ తిన్నాం, అది బాగుంది. ఓ ఆ బస్సుడు వల్ల నేను స్పీడ్గా వచ్చేసే బ్రేక్ పడ్డ. ఇంకా ఇక్కడ నుంచి 40 ఉందంట. అసలు 100 కిలోమీటర్స్ అంటే నాకు ఎంతో పక్కనూరేగా అన్నట్లుంది. అంటే ఇంత డ్రైవ్ చేసిన తర్వాత 100 కిలోమీటర్స్ అంటే ఎంత గొప్పలేను. అది రోడ్డు కూడా చాలా బాగుంది. అంటే ఫాస్ట్గా వెళ్ళడానికి బాగుంది, కొంచెం వెళ్ళేలా గతుకులు ఉన్నా
వెళ్ళడానికి బాగుంది రోడ్ నేను అక్కడ మైసూర్లో లాస్ట్ టైం ఫుడ్ తిన్నాం కానీ ర్యాక్ ఇప్పుడేమో ఇవి చెప్పాడు అబ్బా తమ్ముడు ఇప్పుడు వైభవ్ చెప్పాడు మరి అక్కడ బిర్యానీ అలా ఉంటుంది అండి ఇక్కడ లోకల్ ఊరో దర్శన్ అంట వాడు మనకి విజయదేవరకొండ ఎలాగో ఇక్కడ వాళ్ళకి దర్శన్ అని హీరో ఉన్నాడంట సో వాడు స్పెషల్గా వాడు లంబోర్ని కార్లో నుండి వచ్చి 20 బ్యాగ్ 30 బ్యాగ్ బిర్యానీ తీసుకెళ్తాడంట వాళ్ళ స్టాఫ్ మొత్తానికి షూటింగ్లో డైలీ డైలీ కాదు వీకెండ్స్ సాటర్డే సండేస్ వచ్చినప్పుడు వాళ్ళ స్టాఫ్ చిన్న షూటింగ్లో ఉన్న కెమెరామెన్స్కి మొత్తం అందరికీ బాయ్స్తో కలిపి కూడా ప్రతి ఒక్కరికి అందరికీ ఆ బిర్యానీ తీసుకెళ్తాడంట హనుమంతప్ప బిర్యానీ ఆ బిర్యానీకి ఉన్న చరిత్ర అది ఎప్పటి నుంచో గోల్డెన్ డేస్ దగ్గర నుంచి వస్తుందంట ఆ స్టైల్ మన వైపు అలాంటి బిర్యానీ తినాలంటే బిస్మిల్లా పీపీ ఆపోజిట్లో ఉంటుంది బిస్మిల్లా సేమ్ టేస్ట్ అంట ఇక్కడ కూడా సో ఇక్కడ దీన్ని వాళ్ళు హనుమంతప్ప బిర్యానీ అంటారు అంటే ఆ చెఫ్ పేరు సంథింగ్ మరి ఏం దేవుడి పేరు మరి హనుమంతప్ప అంటే అండ్ డూప్లికేట్స్ కూడా ఉంటాయి చూసి ఒరిజినల్దే వెళ్ళాలి ఇప్పుడు మేము డూప్లికేట్ మీన్స్ ఎక్కడికి వెళ్ళినా హనుమంతప్ప బిర్యానీ దొరుకుతుంది అంట మైసూరు మొత్తం బట్ దాంట్లో ఏ ఒరిజినల్దో తెలియాలి కదా అది ఒకటి ఎత్తగాలి వెళ్ళాక అది తినేసి రూమ్లోకి వెళ్ళి ఇవన్నీ పడేసి జూకి వెళ్ళాలి మైసూర్ ప్యాలెస్కి లోపలికి వెళ్ళదలుచుకోవాలి ఎందుకంటే ఎక్విప్మెంట్ ఇదంతా ఆల్రెడీ ఒకసారి చూశాను ఇప్పుడు లోపలికి రానివ్వకపోతే ఇవన్నీ ఎక్కడ పెట్టాలి వాడు ఏదో రూమ్లో పెట్టమంటాడు అదంతా తలకాయ నొప్పి పని నైట్ టైమే బాగుంటుంది ప్యాలెస్ చూడాలంటే డే టైమ్ ఓకే పర్లేదు బట్ ఆ లైటింగ్స్ అదంతా నైట్ టైమే చూడాలి పర్టికులర్ ఒక 1 అవర్ వేస్తారు అంతే ప్యాలెస్లో లైట్ లెఫ్టా సన్యాసిపుర ఓరే అరే ఇటేగా సన్యాసిపుర అంట ఊరు పేరు ఇది 1 అవర్ లైట్ వేస్తారు ఆ 1 అవర్కి ప్యాలెస్ మొత్తం లైట్ వేస్తారు కదా అంటే వచ్చిన వాళ్ళు చూడడానికి ఆ ప్యాలెస్ మొత్తం 1 అవర్ లైట్స్ వేసినందుకు 50,000 or 60,000 బిల్ వస్తుందంట ప్యాలెస్కి బట్ వాళ్ళ వడియార్స్ వాళ్ళు ఎందుకు కట్టలేరులే కానీ 60,000 కరెంటు బిల్ల ఒక్క గంటకి సో అది నైట్ టైం చూద్దామనేసి అంతే ప్యాలెస్ ప్యాలెస్ బాగా ఫేమస్ అండ్ ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే శాండిల్ మనకి సబ్బు కూడా ఉంది మైసూర్ శాండిల్ అని ఓహో వీళ్ళు ఎవరో రైడర్స్ అనుకుంటారు డ్యూక్ బుల్లెట్లు అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్స్ బాగా ఫేమస్ సూపరే కాదు బట్ ఒరిజినల్ శాండిల్ బాగా దొరుకుతుంది ఇక్కడ బాబా అటు వాటర్ ఇటు వాటర్ భలే ఉంది రోడ్డు బాగా గట్టిగా వాన పడితే మునిగిపోతుంది ఏమో రోడ్డు బాబా చెట్టు చూడండి నీళ్ళల్లో లెఫ్టా ఒరే ఇదేంది ఎలా ఉంటుందా రోడ్డు మైసూర్కి అరే సాయి ఇంకెంత ఉంది ఇక్కడ నుంచి 37 కిలోమీటర్స్ ఉంది ఇంకా అబ్బో అమ్మే కదా చిన్న రోడ్డు మెల్లగా వెళ్తున్నాం ఇవాళకి ఇంట్లో నుంచి వచ్చి 29 డేస్ అయింది అంటే 29 డేస్ కంప్లీట్ రైడింగ్ ఏం కాదు మధ్య మధ్యలో మేము మనుషులమే కదా డైలీ 8 కిలోమీటర్స్ తోలుతామంటే రెస్ట్ కావాలి కదా సో అరే ఏదో రోడ్ వచ్చింది చూడటు స్ట్రైటాగా సో బాగా ఉండినప్పుడు వచ్చేసి ఒక చోట రెండు రోజులు స్టే చేయడం మళ్ళీ అక్కడే సిటీ మొత్తం షూట్ చేయాలా సో మొత్తం అలా ఒక రోజు 2 డేస్ పెట్టద్ది ఒక రూమ్ ఒక హోటల్లో అలా 29 డేస్ అయింది ట్రిప్ ఇంకా ఇక్కడ నుంచి 10 డేస్ పడుతుందేమో ఇంటికి వెళ్ళడానికి ఇలా ఇల్లు అనే మాట వస్తే వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఏ మిస్ అవుతాం కదా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు అన్నీ వదిలేసి
ఈ ఊళ్ళు దొరుకుతుంటే సంథింగ్ మిస్సింగ్. బట్ లైఫ్లో మర్చిపోలేని అచీవ్మెంట్ ఇది. ఉన్నాడే మా తమ్ముడు చెప్తున్నాడు, మన ఫ్యామిలీ మొత్తంలోనే ఫస్ట్ బైక్ రైడర్ అన్నా నువ్వు ఇలా వెళ్తున్నావు. ఇండియా మొత్తం ఇండియా ట్రిప్ వేయడమే ఎక్కువ, మళ్ళీ అది కూడా బైక్ మీద. వాడు అడిగితే నేను అదే చెప్పా, వై బైక్ అని అడిగితే వాడు నేను చెప్పా అన్నమాట, ఇండియా మొత్తాన్ని చాలా దగ్గరగా చూడాలనుకుంటున్నాను అందుకే బైక్ మీద, లేకపోతే ఏ కార్లోనో దర్జా వేసేసి కూర్చొని తిరుగుతూ ఉండొచ్చు, ఎంత స్ట్రెయిన్ కూడా ఉండదు కార్ అయితే. సో బైక్ అయితే ఇదిగో ప్రతి గతుకు ప్రతిది స్మెల్ అన్నీ ఫీల్ అవ్వచ్చు. సో అదే చెప్తా, ఎందుకు అయ్యా నీ కాన్సెప్ట్స్ వెళ్ళిరా అయ్యా అన్నాడు. ఏ ఇలా నీడ నీడగా ఉంటే స్పీడ్ బ్రేకర్స్ గుంటలు కనపడట్లా, బాగుంది కదా రోడ్డు గ్రీనరీ గ్రీనరీగా. ఆ గతుకెళ్ళే ఉందిలే కానీ గ్రీన్ గ్రీన్గా ఉంది రోడ్డు అంతా. గూగుల్ తల్లి మళ్ళీ షార్ట్ కట్ చూపించింది ఏదో బాబు. నువ్వేం షార్ట్ కట్ చూపించమాకే బాబు, నేను వెళ్తాం మంచి రోడ్లోనే. అయ్యా బాగానే ఉందిలే. ఓ అబ్బా ఏమన్న పాట యమదంగాలో, అది చల్ల చల్లగా గాలి ఆ పాట వస్తుంది. హలో మైసూర్ గిట్టానా? ఇటు బస్సులు వెళ్తాయి అసలు, ఇటు ఏమన్నట్టు ఇప్పుడు లెఫ్టా? అబ్బా బాబా బాబా తిప్పి తిప్పింది కానీ భలే ఉంది రోడ్డు. అబ్బా ఎంత గ్రీనరీ, ఓహో బా. చెట్టు చూడండి, జల్సా సినిమాలో త్రివిక్రమ్ స్టార్టింగ్ సీన్లా ఉంది చెట్టు. నడుగు నోయ్ నడిలో కాలదురు నోయ్ అన్నదే ఎంగుయ్యమా ఎంగుయ్యమా ఎరగేసుకో ఎరగేసుకో. వాళ్ళ ఎంత తక్కువ రైడే కానీ చేతులు నొప్పుడుతున్నాయి. ఇక్కడ నుంచి బెంగళూరు 150 ఉంది, మైసూర్ 9 ఉంది, పక్కన ఊటీ. నెక్స్ట్ వెళ్ళే స్టాప్ అదే మాది ఊటీ. వాఘా బార్డర్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు బుల్లెట్ బైక్ మీద 5-6 ఎక్కి స్టంట్ చేస్తారు, అది చూశాను నేను మొన్న. అదే వాఘా బార్డర్ దగ్గరలో చూసాము. ఏం బైక్ ఇది? కాంటినెంటల్ డబుల్ సైలెన్స్. సో అక్కడ 6-5 బండి మీద ఎక్కి స్టంట్ చేస్తారు, అది చూశాను. మళ్ళీ ఇక్కడ మైసూర్లో చూస్తున్నా అదే స్టంట్. కాకపోతే ఫ్యామిలీ మ్యాన్, ఇక్కడిద్దరు పిల్లలు, ఆయన వైఫ్, వెనకాల ఇంకో అమ్మాయి. సరిపోయింది అలాంటి స్టంట్ ఇక్కడ మళ్ళీ చూసా. అంతమందిని ఎక్కించుకెళ్ళకపోతే కారు కొనొచ్చు కదా, అలాంటివి చూడలేకే రతన్ టాటా నానో కారు 1 lakh ఇస్తాను, అది కూడా కొనరు. ఇలాగే వెళ్తారు స్టంట్. ఓహో బెనెలి, ఓ అక్కడ బెనెలి షోరూమ్ ఉంది బ్రిడ్జ్ కింద. భలే ఉంది మైసూరు. అబ్బా అబ్బా ఇలా ఉండాలబ్బా మొత్తం రోడ్డు. అనుకున్నా ఇంకా ఏం
ఉన్నా నేను రాలేదని ఇక్కడ పెట్టారు స్పీడ్ బ్రేకర్. మొత్తానికి నార్త్ నుండి సౌత్కి వచ్చేసాం. ఇంకా మా స్టైల్ ఆఫ్ ఫుడ్ గట్టిగా ఎతకవసరి లేదు, మ్యాక్సిమం దొరికేస్తుంది. నిన్న మళ్ళీ మర్చిపోయా అది హార్డ్ డిస్క్ గుణలా, అంటే అక్కడ కొనే కన్నా ఇది మైసూర్ సిటీ కదా, సో ఇక్కడ తక్కువగా దొరుకుతుంది, ఇక్కడ కొనుక్కోవడం బెస్ట్ అన్నాడు. సో అందుకే మైసూర్లో కొందామని ఫిక్స్ అయ్యా. హార్డ్ డిస్క్ అక్కడ కొనేదాకా కంగారు. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ ఉంది రికార్డింగ్ ఇందులో అంతే, లేకపోతే దాని తర్వాత ఇంకేం చేయాలి హార్డ్ డిస్క్ లేకపోతే. మామో ఇప్పుడు అర్జెంట్ హార్డ్ డిస్కే కొనాలి ముందు. ఓకే, ఇంకా 100 మీటర్స్ అంట మా హోటల్, అంటే పక్కన ఆపి ఇప్పుడే రూమ్ బుక్ చేసాం ఆన్లైన్లో. హోటల్ ప్యారడైస్ ఇదేనా? ఓహో, ఓ చాలా పెద్దది హోటల్, 3-స్టార్ హోటల్, బట్ 1600 రూము. ఇదేంది ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్ అట్ యువర్ ఓన్ రిస్క్, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, థెఫ్ట్ ఆర్ లాస్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ప్రాపర్టీ. ఏంటి మేనేజ్మెంట్కి రెస్పాన్సిబిలిటీ లేదంట? అదే ఏంటి ఇప్పుడు బండి పోతే ఇలా సంబంధం లేదా? అంటే ఏంటి ఆ రేంజ్లో దొంగతనాలు చేస్తారేంటి ఇక్కడ? ఈ విషయం ఇప్పుడు ముందే చెప్పుకుంటే అసలు రూమ్ బుక్ చేసే వాళ్ళం కాదు. ఇవాళ అసలు మొత్తం మైసూర్ మొత్తం హోటల్స్ అన్నీ ఫుల్, ఈ ఒక్క హోటల్లోనే ఖాళీ దొరికింది 1600 అంట అది కూడా. బ్యాగు ఒకసారి ఆగు లోపలికి వెళ్ళి. అదే బైక్ పార్కింగ్ సెక్యూరిటీ హే, బైక్ పార్కింగ్ సెక్యూరిటీ హే. ఏ బై ఇదేంట్రా అసలు ఇల్లు దుద్దేస్తారా ఏంటి కొంపదీసా? క్యాన్సిల్ ఉండదు, అయిపోయింది పేమెంట్ కూడా అయిపోయింది. అబ్బో ఎంత పెద్ద హోటల్ కట్టుకొని ఆడు బైక్కి సెక్యూరిటీ కాదా? అబ్బా ఇంకో ఆప్షన్ కూడా లేదుగా, మొత్తం ఫుల్ అయిపోయింది అన్నీ మైసూర్ అంతా. ఎంత వాళ్ళ టూరిజం ఏమో ఒక్క ప్యూర్ వెజిటేరియన్ అంట హోటల్ ఏమో. సరిపోయింది, అవుట్ సైడ్ ఫుడ్ ఏమో నాట్ అలౌడ్ అంట. ఇప్పుడు ప్రస్తుతానికి రైస్ చెప్పుకొని చట్నీ వేసుకొని వైభవ్ గడి ఇచ్చింది చట్నీలు వేసుకుని తినేసి నైట్కి బిర్యానీకి ఎతికి మటన్ బిర్యానీ తింటే పోయిద్ది. పాప మీడికి ఏమి అర్థం కావట్లే, అట్లా చూస్తున్నాడు ఆయన. అమ్మయ్యా బాగుందిరా రూము, మోగుతా. అబ్బా అబ్బా అరే పాత టీవీరా. ఓహో అబ్బా మైసూర్ సిటీ అయ్యా. ప్యాలెస్ కదరా దిస్ సైడ్? ఓకే ప్యారడైజ్ బేకరీ అంట. వైట్ రైస్ అనో సాంబార్ చెప్తా, మా దగ్గర ఉన్న పచ్చళ్ళు ఉన్నాయి కదా వేసుకుంది తింటా. ఓయ్ మసాజ్లు విశ్రాంతి యువర్ సెల్ఫ్. హెడ్ మసాజ్ చేసుకుంటే పోయిద్ది నాకు తెలిసి 350 అంట తక్కువలో, 15 నిమిషాలు చేస్తాడా? ఓకే లార్డ్ ముఖ్య ప్రాణ, వై డూ వి ప్రే లార్డ్ ధన్వంతరి. రే వైభవ్ నీ పేరు ఫస్ట్ ఓపెన్ చేయగానే కనపడింది. చదువుదాం అది ప్రశాంతంగా. 1500కి వీడు టబ్బాత్ కూడా ఇచ్చాడయ్యా, అది కన్ఫామ్గా నెక్స్ట్ టైం వస్తే హోటల్ అని దిగేయండి. వచ్చేసింది రైస్ బో వేడివేడి తెచ్చాడ్రా ఇది. పొగలు సాంబార్ చెప్పండి కదా అచ్చడియా.
బాగుంది 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 అబ్బా. అటు పక్కన చిరంజీవి మంజునాథ సినిమా, ఇటు పక్క సాంబార్ ఇరగ కొట్టేశాడు, ఇంకో పక్కేమో ఇది మిక్స్డ్ మిక్స్డ్ చట్నీ. అబ్బా అబ్బా ఏమన్నా స్పైసీగా ఉందా అసలు? ఇన్ని రోజులైంది ఇలా అన్నం కలిపి పిసికి తిని. యాపిల్ కొత్త అప్డేట్ కదా ఇది, బాగుంది కదా. నేనేం చేస్తే అదే చేస్తుంది ఇక్కడ బొమ్మ, మెమోజీ అంట కొత్త అప్డేట్. నెట్ఫ్లిక్స్లో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఉంది, సూపర్. అసలు ఇది మా ఫేవరెట్ యాక్టర్. ఇప్పుడే మా తమ్ముడు అకౌంట్ ఇచ్చాడు, ఇప్పుడు బాగుంటుంది చూడన్నా అంటే చూస్తున్నా. బా ఈ సిరీస్ అంతా చూస్తే చాలు నాకు తెలిసి, ఒక 8 అవర్స్ దాకా ఉంటుంది ఏమో మొత్తం కలిపి. డైలీ ఒక షో చూసుకున్నా టైంపాస్ అయిపోతుంది. మన లెల్లిన్ సెంటర్ లాంటి ప్లేస్కి వచ్చాం మైసూర్లో. అంటే ఏం హార్డ్ డిస్క్ కొందాం అని, అక్కడ కొనలేదు కదా ఇక్కడ ఒకసారి కొందాం అని చెప్పి తిరుగుతున్నాం. ఇంకా స్ట్రైటరా మైసూర్ నైట్ టైం. సిల్క్ షాప్ లెఫ్టా, ఇంకానా అమ్మయ్యా. ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ కొనాలండి దీనికి. మైసూర్ దోశ అంట బాగా స్పెషల్ అంట ఇక్కడ, మైసూర్ మసాలా దోశ. ఏమో వెజ్ కట్లెట్ మొత్తం ప్యూర్ వెజిటేరియన్. ఐస్ క్రీమ్ చెప్పాడు ఆడేమో. టేస్ట్ బాగుంటే బాగుండు.